ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవయవ బుధవారము యావే మీ రాజు అయినను మాకు యావే కాక మరి రాజు కావలెను అని పట్టుబట్టిరి మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదహైదవ వచనం వరకు అంతటా షకేము బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై శకేము బురుజు వద్దనున్న సింధూరము చెంత అమిలేకునకు రాజుగా ప్రకటించిరి ఆ సంగతి విని యోతాము గెరిసి సీమకొండనెక్కి పెద్ద ఎలుగెత్తి షకేము నగరవాసులతో ఇట్ల నేను శకేము నాయకులారా వినుడు మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటల ఆలించును ఒకనాడు చెట్లన్నీ ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయేను అవి ఒలీవు చెట్టు నుంచి చూచి నీవు మాకు రాజువు కమ్ము అని అడిగెను కానీ ఒలీవు వానితో ఏమేమి నరులను దేవతలను సంతృప్తిపరచున్న తైలము నీయక మానుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలెనా అనెను అప్పుడు చెట్ల అత్తిమ్రాణుని చూచి రమ్ము నీవు మా మేలుము అని అడిగెను కానీ అంజురము వానితో ఏమేమి నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యము నెరపవలనా అని అనెను అంతట చెట్లు ద్రాక్ష తీగలతో రమ్ము నీవు మా మేలుము అని అడిగెను కానీ తీగ వాణితో ఏమేమి నరులను దైవములను సంతృప్తిపరచున్న సారమును పోనాడుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలనా అనెను అంతటా చెట్లన్నీ ముండ్ల తుప్పను చూచి రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను తుప్ప వాణితో మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలవడు లేదేని ఈ తుప్ప నుండి అగ్గి వెలువడి అనేను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహారవ వచనము వరకు పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది ఒక యజమానుడు తన ద్రాక్ష పని చేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను అతడు దినమునకు ఒక దినారము చెప్పున ఇచ్చదనని కూలీలతో ఒప్పందము చేసుకుని వారిని తన తోటకు పంపెను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచియున్న కొందరును చూచి మీరు నా తోటకు వెళ్లి చేయుడు తగిన వేతనము చెల్లించదను అనిను వారు అట్లే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను రమారమి ఐదు గంటల సమయమున వెళ్ళి సంతవీధిలో ఇంకను వారిని చూచి మీరు ఎలా దినమంతయు లేక ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను మమ్మెవ్వరు కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అంతట ఆ యజమానుడు అట్లయినా మీరు కూడా నా తోటలో పనిచేయుటుకు వెళ్ళుడు అనెను సాయం సమయమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసిన వారిని పిలిచి చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనిను అట్లే ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలానొక దినారము లభించెను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి కానీ వారికి కూడా తలానొక దినారమే లభించినది వారు దానిని తీసుకొని యజమానునితో పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివరి ఒక్క గంట మాత్రమే పనిలో దిగిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని కొనుచు పలికిరి అంతట యజమానుడు వారిలో నొకని చూచి మిత్రమా నేను నీకు అన్యాయము చేయలేదు దినమునకు ఒక దినారము చెప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకుని పొమ్ము నీకు ఇచ్చినంత కడపటివానికి ఇచ్చుట నా ఇష్టము నా ధనమును నా ఇచ్చవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను ఇట్లే మొదటివారు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక